టాలీవుడ్ స్టార్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నట విశ్వరూపం గురించి అందరికీ తెలిసిందే ఈతరం స్టార్స్లో క్లాసు మాసు జానపదం పౌరాణికం ఎలాంటి కథ అయినా తారక్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ఆ పాత్ర కోసం తను తీసుకునే శ్రమ శ్రమపై ఏ ఆయన చూపించే ఇంట్రెస్ట్ సో తన పాత్ర పైన పెట్టే ఫోకస్ అలా ఉంటాయి ఈ క్రమంలో కరియర్లో మొదటిసారి ట్రిపుల్ ఆర్తో నేషనల్ ఆడియన్స్ ముందుకెళ్తున్నారు ఎన్టీఆర్ ఇన్నాళ్లు తన డబ్బింగ్ సినిమాలు చూసి ఇష్టపడిన నార్త్ ప్రేక్షకులకి ఈసారి డైరెక్ట్గా తారక్ నటనని చూపించబోతున్నారు ట్రిపుల్ ఆర్ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో తారక్ నటించారన్న సంగతి తెలిసిందే ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్కి ఫిదా అవ్వాలంటుందే అంటున్నారు చిత్ర యూనిట్ ట్రిపుల్ ఆర్తో ఎలాగైనా ఎన్టీఆర్ నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకోవడం పక్కా అని ఫిక్స్ అవ్వచ్చు అందుకే మిగతా హీరోలని తాను కూడా పాన్ ఇండియా స్టార్గా తన నెక్స్ట్ సినిమా నుంచి ప్రతి సినిమా పాన్ ఇండియా అటెంప్ట్ చేయాలని చూస్తున్నారు ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ ఆ కొర ఎన్టీఆర్ కొరటార్ శివ డైరెక్షన్లో సినిమా ఉంటుందన్న సంగతి తెలిసిందే త్వరలో సెట్స్ మీదకి వెళ్ళిపోతున్న ఈ సినిమాని ముందు తెలుగుల వరకే అనుకున్న తారక్ మాత్రం ఆ కథని మార్చి నేషనల్ ఆడియన్స్కి ఎక్కేలా సిద్ధం చేయమన్నారట ప్రస్తుతం కొరటాల శివ అదే పనిలో ఉన్నారని తెలుస్తోంది ముందు అనుకున్న కథనే మరింత భారీగా ప్లాన్ చేస్తున్నట్టు టాక్ ట్రిపుల్ ఆర్తో నేను నేషనల్ వైడ్గా తనకంటూ ఒక సపరేట్ క్రేజ్ ప్లాన్ తెచ్చుకునేటువంటి వాన్లో ఉన్న తారక్ ఆ తర్వాత ప్రతి సినిమా పాన్ ఇండియా రిలీజ్ ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారట అదే జరిగితే మాత్రం ఎన్టీఆర్ నటనకి నేషనల్ వైడ్ ఆడియన్స్ ఫిదా అయ్యే అవకాశం ఉంది సో ఇప్పుడు వచ్చినటువంటి వార్తల ప్రకారం గమనించినట్లయితే ట్రిపుల్ ఆర్ సినిమాతో కొమరం భీమ్గా తారక్ వరల్డ్ ఫేమస్ అయిపోతారు ఆల్రెడీ ఆయనంటే ఇష్టపడే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కానీ ఈ సినిమా మాత్రం ఎన్టీఆర్స్ బెస్ట్ మూవీ అని చెప్పచ్చు బికాస్ ఇది ఒక పాన్ ఇండియా సినిమా అనే కాదు ప్రపంచ స్థాయి భాషలో అందరూ ఒకేసారి చూడదగ్గ సినిమా అందున ఈ సినిమాలో కొమరం భీమ్ లాంటి వీరోచితకమైనటువంటి పాత్ర కాబట్టి ఖచ్చితంగా ప్రేక్షకులకి నచ్చి తీరుతుంది అంటూ సో ఇక నేషనల్ స్టార్గా ఎన్టీఆర్ అవడంలో ఎవ్వరూ ఆపలేరంటూ సో దీనికి సంబంధించిన ఎన్నో విషయాలు త్వరలోనే తెలియజేస్తూ ఉంటుంది మరి చిత్ర యూనిట్